మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె 7వ రోజులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తాము సమ్మె చేస్తున్నప్పుడు మాత్రం బిల్లులు విడుదల చేయడం భావ్యం కాదని ఎప్పటికప్పుడు బిల్లులు విడుదల చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెన్షన్ 2000 వేతనాన్ని ఇంతవరకు వారికి అందించలేదని కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫామ్, ఐడెంటిటీ కార్డ్, కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం ఉంది. ఇక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గర మేము వచ్చాం, ఎమ్మెల్యే గారిని కలిశాం. కలిస్తే ఆయన ఎంగంగే మాట్లాడుతున్నాడు. ఎంగంగే కాదు, మా సీఎం చేస్తానన్నాడు, మీరు చేస్తారు పోండి. 7 రోజులుగా సమ్మె చేస్తున్నా. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులందరూ ఎట్టి చాకరి చేస్తా ఉన్నారు. పిల్లలకి బిల్లులు సంవత్సరాలు బట్టి రాకుండా అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, పుస్తలు కుదబెట్టి ఉన్న బంగారం నమ్ముకొని ఇలా వీళ్ళ పిల్లలు కొండి పెడతా ఉంటే ఈ ప్రభుత్వానికి శమధర్మం కూడా లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, మధ్యాహ్న భోజనకు సంబంధించినటువంటి విద్యార్థులకి నువ్వు మంచి భోజనం పెట్టినప్పుడు, నువ్వు మంచి వేతనాలు ఇవ్వనప్పుడు, నువ్వు మంచి సౌకర్యాలు కల్పించినప్పుడు ఒక్కొక్క పాఠశాల